ఇళ్ల స్థలాల పేరుతో అవినీతి జరిగింది అనే ఆరోపణ నేపథ్యంలో ఒకవేళ సిబిఐ ఎంక్వైరీ గనక జరిపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అదే గనక జరిగితే జైలుకి వెళ్లాల్సింది వైఎస్ఆర్సీపీకి చెందిన 41 మంది ఎమ్మెల్యేలా, లేదంటే ఆరోపణ చేసిన నారా లోకేష్ గారా? సార్, ఇప్పుడు మన దగ్గర ఆధారాలు ఉంటే మీరు డైరెక్ట్ గా కోర్టుకు ప్రొడ్యూస్ చేయొచ్చు. డైరెక్ట్ గా రెండు రకాల డైరెక్షన్ లో సిబిఐ ఎంక్వైరీ అనేది జరిగింది. ఒకటి హైకోర్టు డైరెక్షన్, హైకోర్టు ఇచ్చి డైరెక్ట్ గా సిబిఐ ఎంక్వైరీ చేయమంటే జరిగింది. న్యాయ వ్యవస్థలో మీ మనుషులే ఉన్నారు కదా, న్యాయస్థానాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయస్థానాల్లో మీకు సంబంధించినటువంటి వ్యక్తులతోనే మేనేజ్ చేసుకుంటా వచ్చారు కదా. ఎస్, మీ దగ్గర ఆధారాలు ఉంటే ప్రొడ్యూస్ చేయండి. సిబిఐ ఎంక్వైరీ చేస్తే వేసుకోమనండి. దాంట్లో ఏముంటుంది? దాంట్లో భయపడే అంశం ఏముంది? తప్పు చేసినవాడు భయపడతాడు, తప్పు చేయని వాడు స్వాగతిస్తాడు. దేన్నైనా మేమేమంటున్నారు కదా, మేము ఆల్రెడీ వేసినటువంటి దాని మీద ఇప్పటి వరకు రాలేదు కదా సిబిఐ, ఇప్పటి వరకు ఇంకా పెండింగ్ ఉన్నాయి. సో మీరు ప్రధానంగా గమనించాల్సింది, తెలుగుదేశం పార్టీ చేసేటటువంటి ప్రతి ఆరోపణకి మనం స్పందించి రోజు వేసుకుంటా పోతే ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రతి దాని మీద ఆరోపణ చేసింది. కోడిగుడ్డ మీద ఏకల బేకటం ఎలా అనేది వాళ్ళు పుస్తకాలు తయారు చేస్తా ఉంటారు. సో ఏంటంటే ఏమి జరగకుండానే జరిగిందని క్రియేట్ చేయడం ఎలా, మన పత్రికలో తప్పుడు కథనాలు రాయించడం ఎలా, బురద్దలడం ఎలా, ఇక్కడ 100 కోట్ల రూపాయల పని ఉంటే 1000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి బురదేశ కార్యక్రమం చేయటం ఎలా, ఇవన్నీ వాళ్ళకి అలవాటు కాబట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఎవరు జైలుకు పోతారు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. తొందర పడద్దు. ఎవరి ఎవరు బతికేంటి, ఎవరిని ఏ విధంగా ఎవరు మోసం చేశారు, ఆ మోసం చేసిన దానికి ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారు అనేది ఇప్పటికైనా గమనించి ఇప్పటికైనా జాగ్రత్తగా మలుచుకుంటే వాళ్ళకి భవిష్యత్తు ఏమన్నా ఒక 5-6 సీట్లు పెరగడానికి అవకాశం ఉంది తప్ప, లేదంటే ఉన్నది కూడా పోయేసేటటువంటి అవకాశాలు వాళ్ళకి కనపడతా ఉన్నాయి. విమర్శలు చేయొచ్చు, దానికి ఆధారాలతో కూడినటువంటి విమర్శలు చేయొచ్చు. ఆధారాలు లేకుండా ఓరికి గుడ్డగాల్చి మొహాన్ వేసేటటువంటి చేస్తే ప్రజలు ఎవరు కూడా సహించరు. ఈ 31 లక్షల మంది ప్రజలే ఈరోజు రేపొద్దున వాళ్ళ మీద తిరగబడి, ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళకి ఇళ్ల పట్టాలు రానికుండా చేసింది వీళ్ళే కాబట్టి తిరగబడతారు, తిరగబడి ఇంకేదన్నా చేస్తారు కాబట్టి ఈ విధంగా ఏదో ఒకటి టాపిక్ డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేసి వేరే విధంగా టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. అంటే టిట్కో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి మీ ఖాతాలో అంటే వైసీపీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం జరుగుతుందా? సార్, ఇప్పుడు ఒకళ్ళు చేసినటువంటి కార్యక్రమాన్ని ఇంకొకళ్ళు వేసుకునేటటువంటి దాన్ని వాళ్ళకి అలవాటు. ఎందుకంటే మీరు చూస్తా ఉండండి, రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పోలవరాన్ని ఈయనేదో పెద్ద కంప్లీట్ చేసేసాను, నేనేదో ఇరగదీశానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా దుష్ప్రచారం చేసుకున్నాడో మీరు అందరూ చూశారు, ఏ విధంగా పబ్లిసిటీ చేసుకున్నారు. అటువంటి మేము చెయ్యం. ఆ ప్రభుత్వం ఏదైతే కొంత ఇళ్ల నిర్మాణం చేపట్టిందో ఆ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటుంది. అదో బాధ్యత, ఆ బాధ్యతగానే ఆ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి వాళ్ళకి అందిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఇందిర మిల్లు ఉంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆ ఇళ్ల నిర్మాణాన్ని వదిలిపారేశారు అట్లానే పూర్తి చేయకుండా, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చెప్పినటువంటి ఇందిర మిల్లు కాబట్టి నేను కంప్లీట్ చేయను అని చెప్పి వదిలిపారేశారు. కానీ అటువంటి మేము చేయట్లేదే. పేదలకు ఎవరిచ్చినా ఇల్లు ఖచ్చితంగా ఏ ప్రభుత్వం ఇచ్చినా కూడా స్వాగతించాలి. దాంతో గడిచిన ప్రభుత్వం చెప్పినటువంటి ఇల్లుని చేయలేదు, చేయకుండా బకాయిలు పెట్టి వదిలేసింది. దాదాపుగా 4000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది. మేము వచ్చిన తర్వాత 1123 కోట్ల రూపాయలు మేము రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళు అసంపూర్తిగా ఉన్నటువంటి ఇల్లుని మేము కంప్లీట్ చేసి ఈరోజు ఎవరైతే ఉన్నారో లబ్ధాలకు వాళ్ళకి అందిస్తా ఉన్నాం. అది కాకుండా ఈరోజు మేము కొత్తగా 8 లక్షల ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. సో ఒకళ్ళది మనం డబ్బా కొట్టుకోవాల్సిన పని లేదు. ఈరోజు మనం చూసి ఒకళ్ళు ఫాలో అవ్వాలి తప్ప వాళ్ళు చేసిన దాన్ని ఏదో మా ఖాతాలో వేసుకునేటటువంటి కార్యక్రమం మేము ఎప్పుడూ చేయం. వాళ్ళు ఏమి చేయలేదు కాబట్టి ఎంతమంది ఈరోజు లబ్ధిదారులు అనేది మాకు ఇన్ని ఇల్లు కావాలని చెప్పి వాంటికి వచ్చింది. వాళ్ళు ఏమి చేయలేదు కాబట్టి వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పారు. ఆ విషయం వాళ్ళు గమనించుకోవడం అసలుకుంటే చాలా మంచిదని మాత్రం చెప్తా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.